మామూలుగా మేము బేసిక్ గా కుమార్ ఆంటీ దగ్గర తినేవాళ్ళం అన్న కానీ ఇప్పుడు ఆమె లేదు కానీ ఇక్కడ ఎక్కడైనా ఏ స్టాల్స్ లో అయినా ఫుడ్ చాలా బాగుంటది ప్లస్ సాఫ్ట్వేర్స్ ఇంత ముందు ప్రీవియస్లీ సాఫ్ట్వేర్స్ ఎక్కువ ప్రిపేర్ చేసేవాళ్ళు వచ్చేటక తినేసి ఫుడ్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి తినేసి వెళ్ళొచ్చని కానీ ఇట్లా మీ ట్రోల్స్ చేయడం వల్ల అందరూ బాగా ఫేమస్ అని అందరు రావడం వల్ల చాలా రష్ ఎక్కువైందన్న టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువైంది తీసుకొని మళ్ళీ రావడం అంటే ఇది వరకు మీ ఐటీ వాళ్ళు వచ్చి ప్రశాంతంగా తినేసి పోయేవాళ్ళ మేము ఇంది వరకు అసలుకి ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు లాస్ట్ వన్ మంత్ వరకు జస్ట్ వన్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేసి తినేసి వెళ్లే వాళ్ళము కానీ ఇప్పుడు చూస్తే మొత్తం జనాలు అంత సో ఇప్పుడు కుమార్ ఆంటీ తప్ప ఇక్కడ మిగతా అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు కదా సో మరి దీని గురించి యాక్చువల్ గా ఏమైంది అంటే ప్రీవియస్లీ కూడా కుమారి ఆంటీ కాకోకుండా చాలా మంది స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు కానీ ఇంత బిజినెస్ లేదు ఇప్పుడు కుమారి ఆంటీ వల్ల మొత్తం అదర్ స్టాల్స్ కూడా ఫుల్ బిజీ అయిపోయినాయి కానీ ఆమె బిజినెస్ చేసుకోవట్లేదు కదా ఆమె బిజినెస్ చేసుకోవట్లేదు అంటే అది మేబీ ఆమె పర్సనల్స్ అయి ఉండొచ్చు మీరు ట్రోల్స్ చేయడం వల్ల ఉండొచ్చు కానీ ఆమె మళ్ళీ స్టార్ట్ చేస్తాను బిజినెస్ చేసుకోవడానికి కారణం ఎవరంటారు మీడియా నచ్చా లేకపోతే పక్కన షాప్ వాళ్ళ వచ్చా ఇదేని కారణం అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆమెను బిజినెస్ చేసుకోవచ్చు అని మొన్న కూడా చెప్పినాడు కదా మీడియా వాళ్ళు ఇంకా చాలా ఫేమస్ చేసిన అన్న ఈ ఏరియాని మెయిన్గా మీడియా వల్లనే వీళ్ళకి ఇంత పాపులారిటీ కానీ ఇంత వచ్చింది ఇప్పుడు మేము మామూలుగా మేము మౌత్ టాక్ ఎంత ఉంటుంది మా ఆఫీసులో పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి తినేవాళ్ళు కానీ ఇప్పుడు మీ మీడియా వల్ల మొత్తం హైదరాబాద్ మొత్తం తెలంగాణనే పాపులర్ అయిపోయిందన్న థ్యాంక్స్ ఫర్ మీడియా కానీ మెయిన్ ఇప్పుడు కుమార్ ఆంటీ దగ్గర ఏ ఐటమ్స్ బాగుంటాయి కుమారి ఆంటీ దగ్గర మెయిన్ గా మేము ప్రిపేర్ చేసేది చికెన్ విత్ రైస్ అన్న 120 రూపీస్ తీసుకుంటుంది చికెన్ పులుసు రైస్ మన ఇంట్లో ఎట్లా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే ఫస్ట్ ఒకసారి వేస్తాదన్న చికెన్ నెక్స్ట్ రైస్ అన్లిమిటెడ్ దాంట్లోకి రసం అట్లా పక్కన ఉంటాయి అవి అన్లిమిటెడ్ కానీ చికెన్ అయితే ఒకేసారి అదే అది ఏం లేదన్న ఒక కర్రీ తీసుకుంటే 120 అయితే రెండు కర్రీస్ తీసుకుంటే 150 రూపీస్ జస్ట్ కర్రీ ఎక్స్ట్రా వేసినందుకు ఆ 30 రూపీస్ ఛార్జ్ చేసేది అన్ని బాగుంటాయి ఈ స్టాల్స్ లో ప్రతి దగ్గర బాగుంటది అన్న ఫుడ్ ఐటమ్ ఆంటీ దగ్గర ఎట్లా అంటే ఇంట్లో ఎట్లా తింటున్నామో సేమ్ అదే విధంగా ఉంటుంది అంటే ఇంట్లో కర్రీ లాగానే ఆమె కూడా కర్రీ చేస్తుంది అది ఒక్కటి చాలా బాగుంటుంది కాబట్టి రైస్ అయితే ఆంటీ వైట్ రైస్ పెట్టేది ఓకేనా థ్యాంక్ యూ